2014లో 76,000 77,000 దాకా వచ్చింది అంటే ప్రజల్లో ఇంకా ఎక్కువ మద్దతు పెరిగింది. నేను అర్బన్ బ్యాంక్ లో ఏదైనా తప్పులు చేసి ఉంటే, నా వల్ల ఏదన్నా ప్రజలు నష్టపోయి ఉంటే ఇలా జరిగేదా? ఏ నిన్న కాక మొన్నటి దాకా కూడా గ్రంథి శ్రీనివాస్ మన పార్టీలోకి వస్తే బాగుండును అనుకున్న మీరు గ్రంథి శ్రీనివాస్ మన పార్టీలో 2014లోనే పోటీ చేస్తే బాగుంటుంది అనుకున్న చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరికీ కూడా వాళ్ళ పార్టీల్లో జాయిన్ అవ్వబోయేసరికి ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్న వ్యక్తిగా జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి గట్టి పోటీ అవుతున్నానని నేను, లేదా ఇటు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అభ్యర్థికి గట్టి పోటీ అవుతున్నానని, నన్ను ఏదో రకంగా ప్రజలు నా మీద అపోహలు సృష్టించాలని ఇటువంటి ఆరోపణ చేయడం మేమెంతో అభిమానించే పవన్ కళ్యాణ్ గారికి అయితే మాత్రం తగదని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటాం. పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవం మాత్రం అభిమానం మాత్రం ఎప్పటికీ మాకు చిక్చేతలదు. ఆయన మీద ఒక నటుడిగా ఆయన మీద ఎప్పుడు కూడా అభిమానం నాకు ఉంటుంది. కానీ జాగ్రత్త పడండి, మీ పక్కన ఉన్నవాళ్ళు సలహాలు ఇచ్చేవాళ్ళు మిమ్మల్ని మీ స్థాయిని తగ్గిస్తున్నారు. ఎందుకంటే భీమవరం పట్టణం గురించి, భీమవరం పట్టణం అభివృద్ధి గురించి మీరు మాట్లాడడం నాకైతే ఆశాస్పదంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఒక ముఖ్యమంత్రి క్యాండిడేట్, ఈ రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తాను, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేస్తాను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి ఏ మేలు చేస్తానన్నది చెప్పడం మానేసి భీమవరంలో యముదూరు డ్రైన్ బాగు చేస్తాను. మీ ఇచ్చే స్టేట్మెంట్ రాష్ట్ర ప్రజల కోసం ఇవ్వాలి సార్ పవన్ కళ్యాణ్ గారు. మిమ్మల్ని ఎవరు తప్పుదారి పట్టిస్తున్నారో వాళ్ళ గురించి కొంచెం ఆలోచన చేసుకోండి, దానివల్ల మీరు నష్టపోతారు. మీరు రాష్ట్ర ప్రజల కోసం చూస్తుంది, రాష్ట్ర ప్రజలందరికీ కూడా భీమవరంలో యముదూరు డ్రైన్ గురించి ఆలోచన చేయరు సార్. కాబట్టి దయవుంచి పవన్ కళ్యాణ్ గారి అభిమాన్ గారిని నేను కోరేది ఏంటంటే, కొంచెం మీరు చాలా తెలివైన వ్యక్తి, చాలా బుక్స్ చదువుతారు, నాలెడ్జ్ ఉన్నది అంతా ఉన్న ఆయన మిమ్మల్ని ఇక్కడికి వచ్చేసరికి మీ స్థాయిని తగ్గించేటట్లుగా మిమ్మల్ని ఎవరు ఇలా చేశారో వాళ్ళ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండి, ఎందుకంటే ఈసారి ఎన్నికల్లో మీరు ముఖ్యమంత్రి కాకపోవచ్చు, ఇక్కడ భీమవరంలో బయట చెప్పుకుంటుంది సార్, నేను మిమ్మల్ని విమర్శించాలని కాదు, కానీ మీరు ఇక్కడ భీమవరం అయితే గెలవరు, గాజువాకలు అయితే గెలుపుతారని అందరూ అంటున్నారు. కానీ నెక్స్ట్ ఫ్యూచర్లో మీరు సీఎం అయితే ఎలా పరిపాలన, మంచి పరిపాలన అందిస్తారని అయితే ఆశలు ఉన్నాయి. మీరు ఇటువంటి తప్పులు, చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటే కనుక మీరు భవిష్యత్తులో సీఎం కూడా కాలేరు. దయవుంచి మీరు జాగ్రత్తలు తీసుకోండి, మంచి వాళ్ళని కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని కొద్దిగా సలహాదారులుగా పెట్టుకోమని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నా.